मौसम। ये वृद्धाप्यम चाला दुर्भरमैनदी। ఎదురుగా ఎగురుతూ దుముకుతున్న కప్పలున్నాయి, అయినా నేను వాటిని తెల్లేను. కానీ ఈరోజు నేను ఒక ఎత్తుగడ వేశాను, అది గనక నా ఎత్తుగడ పారినట్లయితే ఈరోజు నాకు భోజనం దొరికినట్టే. మామా, ఓ పాము మామా, ఏంటి విషయం? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు నీ దగ్గర దాచటం ఎందుకు అల్లుడు? నేను మరో 4-5 రోజులే జీవించేది. ఈ మాత్రం దానికి నా పొట్ట కోసం వేరే జంతువుల్ని హింసించి పాపం మూట కట్టుకోవడం దేనికి? నీకెవరు చెప్పారు నువ్వు 4-5 రోజులే బతుకుతావని? అల్లుడు, నిన్న నేను నా ఆహారం కోసం ఒక కప్పను పట్టుకోబోయాను. అప్పుడది బ్రాహ్మణులు భజన చేస్తున్న చోటికి వెళ్ళి ఎక్కడో దాక్కుంది. అప్పుడు ఏమైంది మామా? నేను ఆ కప్పను వెంబడిస్తూ నా అజ్ఞానత వల్ల ఒక బ్రాహ్మణి కుమారుడు వేలుని కాటు వేశాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపంతో, ఏ కప్ప కోసమైతే వచ్చావో నువ్వు నా కుమారుని కాటు వేశావో, ఆ కప్పలకు వాహనముగా ఉండు అంటూ నాకు శాపం ఇచ్చాడు. అరే వా, అంటే ఇప్పుడు మేము నీ మీద స్వారీ చేయొచ్చు అన్నమాట? అవును, నేనిక్కడ ఇంతసేపటి నుండి కూర్చుని ఉంది కూడా అందుకోసమే. ఏయ్ వినండి వినండి వినండి, ఇది ఈ రోజు నుండి మనం అంతా పాము మామపై స్వారీ చేద్దాం. ఓ మామ పద టిక్ 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 టిక్, పద మాతో టిక్ 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 టిక్. ఇక నేను ముందుకెళ్ళలేను. ఓ మామ పద, ఆగిపోయామే పద. అల్లుడు, ఆకలి అలసట మరియు బరువెత్తటం వలన నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నీకు ఆకలిస్తే మాకేమిటి, నీవు మా వాహనం, అంతే, మమ్మల్ని తీసుకెళ్ళు. అబ్బా, నేనిప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళలేను. సర్లే, నీకు ఆకలిగా ఉంటే ఇదిగో దీన్ని తిను, ఇక పద. దీనితో నా కడుపు నిండదు. వీటన్నిటిని తిను, కానీ ముందుకు వెళ్ళాలి. ఆకలి, ఇంకేమిటి, పైగా మీ అందరినీ మోయలేకపోతున్నాను, ఇక నేను ముందుకు వెళ్ళలేను. మామా, నీకు తెలుసు కదూ, మేము నీళ్లలో జీవించే జీవులం, ఇక్కడ బీటలు వారిన నేలపై మేము చచ్చిపోతాం. నీవు త్వరగా ఇంకో కప్పను తిని తిరిగి ప్రయాణమవు. నేనెంత తెలివైన వాడినో, నా తెలివితో ప్రతిరోజు ఆహారం సంపాదించుకుంటున్నాను. ఇక్కడి కప్పలన్నీ నా పొట్టలో చేరిపోయాయి. ఇక నేను మరో చెరువుని వెతుక్కోవాలి, బాగా కప్పలున్న చెరువుని. పిల్లలు, శత్రువుని ఎప్పుడూ నమ్మకూడదని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదూ. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు.